పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం. ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139. Thank you.
الشعر. అడిగిన తనవే సర్వం అనుగ్రహం చేయటటువంటి
అమ్మవారు యుగ యుగాల క్రితం స్వయం సిద్ధమై వెలిసింది. అటువంటి అటువంటి దుర్గా అమ్మవారు ఆమె యొక్క ఉపశక్తులు అన్నీ కూడాను లోక సంరక్షణ జరగండి అని జగద్గురువుల ఆది శంకరాచార్య స్వామి వారు శ్రీచక్ర స్థాపన చేసి ఆ ఈశ్వరుడితో ఉన్నది. ఆ ఈశ్వరుడు బ్రహ్మ ప్రవేశంగా ఉన్నటువంటి మహాశక్తి స్వరూపుడు మల్లేశ్వరుడు. అందువల్ల దుర్గా మల్లేశ్వరుడు శివకేశవ స్వరూపమైనటువంటి అఖండ కృష్ణవేణి నది కాలచక్రంలో వచ్చేటటువంటి వాటిల్లో వసంత ఋతువుకి శరత్ ఋతువుకి విషకూరలు కలిగినటువంటి ఋతువులుగా చెప్పబడ్డాయి. అటువంటి విషకూరలు కలిగినటువంటి ఋతువుల వల్ల ఆ మాసాలలో అందుకనే వీటిని శక్తి నవరాత్రులు కూడా అంటారు. ఎందుకంటే ఆ అమ్మవారు వివిధ రూపాలతో మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. బహురూప ఉదార్చిత అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పుకుంటూ ఉంటాం. కనుక దీన్ని బట్టి కూడాను అమ్మవారికి వివిధ రూపాలుగా అలంకరించడం బ్రహ్మోత్సవాలని అత్యంత వైభవపేతంగా అమ్మవారికి చేయడం జరుగుతున్నది. ఆ బ్రహ్మోత్సవాలలో పాంచాన్నిక దీక్షాపూర్వకముగా చేసేటటువంటి భగవాన్ మంగళారితనం హరి సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదాజనమ పురుషోత్తమాజనమ అధోక్షదాజనమ నారసింహాజనమ అచ్యుతాజనమ భూమి భారగా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూం భువమానేన ప్రవాప్తి షష్ఠి సంవత్సరానాం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానసి శోభకృతు నామ సంవత్సరే ఉత్తరాత్మనే వసంత ఋతు చైత్రమాసేవాదయ నమ నమ జ్వలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మలింగాయ నమ పరమ రుద్రాజ్వలియం సమర్పయామి నైవేద్యం సజ్జాతం ప్రపత్యామి సజ్జాత ఆ ఓకే 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 ఓక
పెట్టుకున్నాడా?